डेली ब्रेड चर्च पर बाइबल पैक्स सूदी बेज्जम अंटे बट्टलु कुट्टुकुने चिन्न सूदा धनवंतुडु परलोक राज्यंलो चेरडं एंदुकु कष्टं नेने सत्यं अन्न देवुडु मरी धनवंतुलकु व्यतिरेकमा अने विषयाल गुरिंचि ई वीडियो द्वारा तेलुसुकुंदां। मुंदुगा दीनिकि संबंधिंचिन लेखनालनु परिशीलिद्दां। लूका सువార్త 18వ అధ్యాయము 25వ వచనం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమని చెప్పెను. ఇదే వాక్యము మత్తయి సువార్త 19వ అధ్యాయము 24వ వచనం మరియు మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో రాయబడింది. ఈ లేఖనాన్ని మనం చదివినట్లయితే మానవుడికి ధనం ఉండడం పాపమా? యేసుక్రీస్తు ధనవంతులకు వ్యతిరేకమా? అసలు ధనవంతులు పరలోక రాజ్యం చేరుకోరా అన్న సందేహాలు మనకి కలుగుతాయి. కానీ బైబిల్లో ధనవంతులకు దేవుడు వ్యతిరేకమని ఎక్కడా కూడా వ్రాయబడలేదు. పైగా అబ్రహాము, యోబు, యోసేపు, దావీదు, సొలొమోను మొదలగు వారిని దేవుడే భూమి మీద అత్యంత ధనవంతులుగా చేశాడు. అట్టి దేవుడు ధనవంతులకు వ్యతిరేకం ఎలా అవుతాడు? అందుకే మరొకసారి ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ధనవంతులకు దేవుడు వ్యతిరేకం కాడని మనకు అనిపిస్తుంది. ధనము కలిగి ఉండడం పాపము కాదు, కానీ ఆ ధనం చూచుకుని దేవునికి దూరం అవ్వడమే పాపము. చాలామంది ఈ భూమి మీద ధనాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అన్న ఆలోచనలతోనే కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆ ధనాన్ని ఇతరులకు సహాయంగా ఉపయోగించడానికి ఇష్టపడరు. అందుకే మత్తయి సువార్త 6:21లో చెప్పినట్లుగా, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. అందును బట్టి ఇటువంటి మనస్తత్వం కలిగిన ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభమని యేసుక్రీస్తు గారు అన్నారు. అసలు సూది బెజ్జం అంటే ఏమిటో ఇప్పుడు నేర్చుకుందాం. సూది బెజ్జము అంటే మనం వస్త్రాలు కుట్టుకునే సూది మాత్రం కాదు. మరి యేసుక్రీస్తు గారు ధనవంతుని విషయంలో సూది బెజ్జంతో ఎందుకు పోల్చారనే విషయాలు మనకు తెలియాలంటే పాత యెరూషలేము యొక్క ప్రాకారాల గురించి మనకు తెలిసి ఉండాలి. యెరూషలేము ప్రాకారాల చుట్టూ 8 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. అందులో కొన్నింటికి వాటి ప్రక్కనే చిన్న ద్వారాలు ఉంటాయి. వీటిని తిరుగుడు ద్వారాలు అంటారు. ఇంగ్లీష్లో వికెట్ గేట్ అంటారు. ఈ చిన్న ద్వారాలు 2 వంకర గోడలతో తక్కువ ఎత్తులో నిర్మించబడి ఉంటాయి. యెరూషలేములో సూర్యాస్తమయానికి ప్రధాన ద్వారాలన్నీ మూయబడి ఉంటాయి. మరల సూర్యోదయం వరకు రాకపోకలు అనుమతించరు. ఈ ప్రధాన ద్వారాల దగ్గర ఒక కాపలాదారుడు ఉంటాడు. ఒకవేళ ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి సూర్యాస్తమం అయ్యాక వస్తే కాపలాదారుడికి కనిపించకుండా ఆ వికెట్ గేట్ గుండానే వెళ్ళాలి. కానీ ఆ వికెట్ గేట్ గుండా ఒక్కరు మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. వారు కూడా తెచ్చుకున్న పశువులు, సరుకులు ఆ వికెట్ గేట్ గుండా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఆ వికెట్ గేట్ 2 వంకర గోడల మధ్యన చిన్న ద్వారంలా ఉంటుంది. కాబట్టి ఆ ద్వారం గుండా ఒక వ్యక్తి వెళ్ళడమే కష్టం. గనుక ఇతర వాహనాలు వెళ్ళడానికి అవకాశమే లేదు. పాత యెరూషలేముకు 8 ప్రధాన ద్వారాలలో యొప్పే ద్వారం ఒకటి. ఈ ద్వారం ప్రక్కనే ఒక వికెట్ గేట్ ఉన్నది. దీనినే యూదులు సూది బెజ్జం అని పిలిచేవారు. ఆ రోజులలో యెరూషలేముకు వచ్చే వ్యాపారులు ఒంటెల మీద, గాడిదల మీద తమ సరుకులను తీసుకుని వచ్చేవారు. వారు సూర్యాస్తమయానికి ముందుగానే యెరూషలేముకు రావాలి. ఒకవేళ సూర్యాస్తమయం తర్వాత వస్తే సూది బెజ్జం లాంటి ద్వారం నుండి సరుకులతో ఉన్న ఒంటెలు, గాడిదలు లోపలికి వెళ్ళలేవు. గనుక మళ్ళీ సూర్యోదయం వరకు ప్రాకారాలు బయటే ఉండాలి. ఒకవేళ ఎవరైనా తమ ఒంటెలను కానీ కంచర గాడిదలను కానీ కూర్చుండబెట్టి మెల్లగా పాకుతూ సూది బెజ్జం గుండా వెళ్ళడానికి ప్రయత్నం చేసినా అవి లోనికి వెళ్ళడం అసాధ్యం. అయినా కానీ ప్రయత్నం చేయగా చేయగా ఆ సూది బెజ్జం లాంటి ద్వారం గుండా ఒంటె వెళ్ళడం సాధ్యం కావచ్చేమో, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు గారు పలికారు. అంటే ధనం మీద విపరీతమైన ఆలోచనలు కలిగిన వాడు పరలోక రాజ్య ప్రవేశం గురించి ఆలోచించలేడు. అందుకే యేసుక్రీస్తు గారు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమని అన్నారు. కాబట్టి మానవులారా,
భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు, పరలోక రాజ్యం కొరకు ధనమును సమకూర్చుకొనండి అను లేఖను సెలవిచ్చిన రీతిగా మనము జీవిద్దాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.